బోయినపల్లి మండలం స్తంభంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు బొంగాని అశోక్ గౌడ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులి నారాయణ, బొంగాని నారాయణ, చింతలకోట శ్రీనివాస్, రామస్వామి, పులి లక్ష్మణ్, భూమయ్య, కాసరపు మల్లేశం, గడ్డం రాజేశం, బొంగాని అంజయ్య, పరశురాములు, బాలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న మొఘలై చక్రవర్తులను వ్యతిరేకంగా వాళ్ళని ఎదిరించి గోల్కొండ కోటకు రాజుగా వెళ్ళిన వైన్యం, సర్దార్ సర్వాయి పాపన్న ఒక సామాన్య కల్గీత కార్మికునిగా జన్మించి ఇంత రాజుగా వైభవం తీసుకురావడం మన గౌడ జాతికి చాలా గొప్ప గర్వకారణం అని చెప్పుకుంటూ, మనం కూడా గౌడ కులం సంఘం సభ్యులం ఎవరైనా గౌడ కులాసలం ఎవరైనా గీత పనివారులకు అందరికీ చేయూతనిచ్చుకుంటూ, మనం కూడా కమ్మరి కుమ్మరి అన్ని బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని మనం కూడా రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జై జై.